ఒకవైపున కూతురు జైల్లో ఉంది సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారి వెళ్ళిపోతున్నారు ఫోన్ ట్యాపింగ్ వివరణ బయట గందరగోళం నడుస్తున్నది కాళేశ్వరం మీద విచారణ అని చెప్తున్నారు కరువుకు కారణం బీఆర్ఎస్ అని కాంగ్రెస్ వాళ్ళు అందరు చెప్తున్నారు ఈ సమయంలో కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు రైతుల గురించి ఆలోచిస్తారు మీరు అన్నారు ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు అంటే అంత సంఘర్షణలు చాలా ఉంటాయి ఒక నాయకుడిగా ఈ స్థాయికి కేసీఆర్ వచ్చిందంటే ఇటువంటి సంఘర్షణలు ఎన్ని ఎదుర్కొని ఉండాలి కానీ పీక్ స్టేజ్ కదా ఇది ముఖ్యమంత్రి కాకముందు వేరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరు అనే నేను అనుకుంటా ఉద్యమ కాలంలో ఎదురు దెబ్బలు తలిగినప్పుడు ఒక స్టేజ్లో ఆయన రాజీనామా చేశాడు మీకు గుర్తుంది కదా రెండు వేల ఎనిమిదిలో ఎనిమిది ఉప ఎన్నికలు ఎనిమిది ఉప ఎన్నికలు మహాకూటమి రాకముందు అంటే ఆయన జీవితంలో ఇట్లాంటివి చాలా జరిగినాయి తర్వాత ఒక లీడరు చిన్నతనం నుంచే ఎమర్జ్ అవుతాడు కేసీఆర్ పడ్డ కష్టాలు ఇప్పుడున్న సమకాలీన నాయకులల్ల ఎవరు పడలే ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఆయన పెళ్ళైన తొలి రోజుల్లో స్క్రీన్ ప్రింటింగ్ చేసుకుంటూ చాలా పేదరికంలో నారాయణగూడలో ఉన్నట్టు విన్నాను నేను స్లమ్ ఏరియాస్లో బట్ కేసీఆర్ గారు ఒక్కొక్క పైసా కోసం పడ్డ కష్టం నేను విన్నా ఎవరు పడలేదు అంటే ఆయన పెరిగిందంతా కూడా మానసిక సంఘర్షణలతోనే పెరిగిండు బిడ్డ జైలు పోయిందని ఒక ఐదు నిమిషాలు బాధపడి ఉంటాడు బట్ అది ఆయన మీద ప్రభావం చూపెట్టదు కేసీఆర్ నేచర్ ఏంటంటే అయిపోయిన దాని గురించి ఊరికి మదనపడడం ఆలోచించడం అనేది ఆయనకు ఉండదు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మనం తిరిగి తేలేం కదా చట్టం తన పని తను చేసుకుంటుంది ఏదో ఒకరోజు ఆమె బెయిల్ దొరుకుతుంది బయటకు వస్తుంది ఆ పనులు అపయపేస్తాడు ఆయన దాని గురించి ఆలోచించాడు అంతకంటే సీరియస్ అంశం ఏం లేదు ఆయనకు తర్వాత ఓటమి ఓటమిని ఆయన డైజెస్ట్ చేసుకోలేడు ఎందుకు చేసుకోలేడు అంటే అంటే ఏనాడు ఆయన ఊహించను అది అంటే అది ఊహించకపోవడానికి కారణం ఏంటంటే ఆయనకున్న ఈగోనే ఆయనకున్న అది అహంభావం అంటారా అహంకారం అంటారా అది వెలుగుతున్న సూర్యుని మబ్బు మూయును అని ఒక పాట చిన్నప్పుడు ఉండే అయితే ఆ మబ్బు పొరలు తొలగిపోయేదాకా ఆ సూర్యుని తీక్షణత అనేది రాదు బయటికి సో ఆ మేఘాలు ఆ మబ్బులన్నీ కూడా ఆయనకున్న అహంభావాలు ఆ ఈగోలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయన మస్కబారేడు ఆ దానివల్లనే ఆయన ఓటమి తెచ్చుకున్నాడు అయితే ఇంకొద్ది డీప్గా మనం పోయినట్టయితే నరేంద్ర మోడీ కేసీఆర్ను రాజకీయ క్షేత్రం నుంచి తొలగించాలి అని చెప్పి ఏదైతే ప్లాన్ చేశాడో అది ఏ ఒక్కరికి కూడా అర్థం కాలేదు కేసీఆర్ గారితో సహా ఏ ఒక్కరికి అర్థం కాలేదు మోదీ ప్లాన్ మోడీ ప్లాన్ కేసీఆర్ ఓడించింది మోడీ కేసీఆర్ ఆయన ప్లాన్లో గిలగిల కొట్టుకొని బయటపడిపోయాడు అంత వ్యూహార్థం అంత వ్యూహం అంటే ఏంది అది కొంచెం డిఫరెంట్ ఏ ఏందంటే మోడీలో ఒక డిక్టేటర్ ఉన్నాడు ఆ డిక్టేటర్లో ఒక మంచి లక్షణం ఉంది ఒక చెడ్డ లక్షణం ఉంది మంచి లక్షణం ఏంటంటే తను అనుకున్న స్థాయిలో ఈ సమాజాన్ని అభివృద్ధి చేయాలి ఏమేం చేయాలనో తను ఒక రోడ్ మ్యాప్ పెట్టుకున్నాడు బహుశా ఆయనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూర్చొని చేసుకున్న ప్లాన్ కూడా అయ్యి ఉండొచ్చు ఎప్పుడు కూడా ఆయన పక్కన బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు ఉండి గైడ్ చేస్తూ ఉంటారు బట్ ఒక డిక్టేటర్ కూడా ఉన్నాడు ఆ డిక్టేటర్ ఏంటంటే తన పాలన కొనసాగించుకోవడానికి ఏం చేయాలనో అన్నీ చేస్తాడు ఏం చేయాలనో అన్నీ చేస్తాడు ఆ పనులన్నీ అమిత్ షా ద్వారా అమలు చేస్తాడు ఇక్కడ ఆయన చేసింది ఏంటంటే భారతదేశంలో మోడీని క్వశ్చన్ చేసి మోడీని ధిక్కరించి మోడీని లెక్క చేయకుండా మోడీకి ప్రత్యామ్నాయంగా తయారు కావాలని ఇప్పుడున్న కాంగ్రెస్ పనికిరాదని ప్రయత్నించిన ఒకే ఒక్క వ్యక్తి కేసీఆర్ ఆయనే బిగినింగ్ అనేది గుడ్ బిగినింగ్ అయింది బీఆర్ఎస్ది ఆయన పక్కనున్న మహారాష్ట్ర మీద మొదలు ఫోకస్ పెట్టాడు ప్రతి మీటింగ్ సక్సెస్ అయింది ఇంటెలిజెన్స్ అంతా కదిలిపోయింది అక్కడ ఎన్సిపి నుంచి వస్తున్నారు బీజేపీ నుంచి వస్తున్నారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు శివసేన నుంచి వస్తున్నారు అన్ని పార్టీలకి వెళ్ళి ఒక ఫ్లో స్టార్ట్ అయింది ఆ ఫ్లో పరిసర ప్రాంతాలలో స్టార్ట్ అయింది ఔరంగాబాద్ ఎరస్ట్ హైదరాబాద్ స్టేట్ ఎరస్ట్ హైదరాబాద్ స్టేట్లో ఏంటంటే ఔరంగాబాద్ బీడ్ పర్భని నాందేడు ఈ ఈ ఉస్మానాబాద్ ఈ ఐదు జిల్లాలు ఉండేవి ఈ ఐదు జిల్లాలలో తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడే కాకుండా కొద్దిగా ముందు పోతే సోలాపూర్లో కూడా మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతం అంతా కూడా బలంగా కేసీఆర్కు ఒక ఓట్ బ్యాంక్ ఐదు జిల్లాలు పక్క రాష్ట్రం మూడు నాలుగు ఎంపీ సీట్లు ఉన్నాయి ఐదు ఎంపీ సీట్లు ఏమో ఉన్నాయి ఐదో ఏడో ఉన్నాయి ఇట్లా ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎంపీలు వస్తున్నారు ఈ మహారాష్ట్రలో వచ్చిన స్పందన యొక్క ప్రతిధ్వని ఇక్కడ ఒరిస్సాల గిరిధర్ గుమాంగో కినబడ్డది మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీ నుంచి హర్యానా నుంచి గుజరాత్ ఎక్కడెక్కడి నుంచో మోడీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా పోలరైజ్ కావడం మొదలుపెట్టారు కేసీఆర్ కూడా ఏం చేసిండు ఒక టూ ఇయర్స్ నుంచో త్రీ ఇయర్స్ నుంచో డిఐపిఆర్ ప్రకటనలు అన్ని భాషలలో ఇచ్చిండు మహారాష్ట్ర వాళ్ళు మరాఠీలో చదువుకున్నారు బెంగాల్ వాళ్ళు బెంగాల్లో చదువుకున్నారు ఒరిస్సా వాళ్ళు ఒరియాలో చదువుకున్నారు రైతుబంద్ కానీ ప్రాజెక్టులు కానీ కాళేశ్వరం ఇనాగరేషన్ కానీ ఎలక్షన్ల ముందు ఒక ఐదు సార్లు అన్ని భాషలల్లో ఇవి వచ్చేసినాయి అయితే ప పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న తర్వాత కొంత యాంటీఇంకెన్సీ ఉంటుంది దానికి ఎవడో ఒకటి పోగేసేటోడు నిలబడేటోడు కావాలి కదా సో ఈరోజు కాకపోయినా రేపైనా నాకు కేసీఆర్ అనేవాడు ఒక థ్రెట్టు మినిమం గౌరవం లేదు కేసీఆర్కి నేనంటే నేను ఎయిర్పోర్ట్లో నన్ను రిసీవ్ చేసుకోవడానికి రావట్లేదు ఆయనకి ఏ బ్యానర్ రూట్లో ఏ సాంప్రదాయాలు ఏవి నచ్చాయి ఇవన్నీ కూడా చూసిండు ఆయన చూసిన తర్వాత కంట్లో నలుసులాగా తయారవుతున్నాడు సో ఈ కేసీఆర్ని వదిలించుకోవాలనేది నిర్ణయం చేసుకున్నాడు చేసుకొని ఎప్పుడు కూడా శత్రువు మన మీద అటాక్ చేస్తే తెలిసిపోతుంది కానీ తన మీద తను అటాక్ చేస్తాం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం కదా ఆటో ఇమ్యూన్ డిసీజ్ మనకు ముందు తెలియదు రకరకాల పోయినాక అప్పటికి మన లోపల రోగ నిరోధక శక్తిని పెంచే బ్యాక్టీరియానే మనల్ని తినడం మొదలుపెట్టింది అనేది అర్థమవుతుంది ఓకే ఓకే అంటే కేసీఆర్ తనకు అయ్యేటట్లు కాదు మోడీ నేరుగా కేసీఆర్ మీద అటాక్ చేయకుండా తన మీద తను అటాక్ చేసుకున్నాడు తన పార్టీని కిల్ చేసుకున్నాడు ఉధృతంగా ముందుకు పోతున్న బీజేపీని పగ్గాలేసి వెనుకకు లాగిండు బండి సంజయ్ని పీక కోసిండు బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ ఎంతో ఉజ్వలంగా ఎదిగి రెండవ స్థానాన్ని చేరుకున్నది టీఆర్ఎస్ను కొట్టగలిగేది బీజేపీ అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వగలిగిండు పాదయాత్రలో కాడల్లా వందల వేల సంఖ్యలల్లా సంజయ్ ఇంబడి మీ మైమినార్లో కూడా బండి సంజయ్ పాదయాత్ర విజయవంతం అయింది సరే అక్కడ కేవలం బీజేపీలో వచ్చిందంటే కాదు కాపులు పెద్ద సంఖ్యలో వచ్చింది ఎందుకంటే బండి సంజయ్ కాపు మొదటిసారి పార్టీ అధ్యక్షుడు అయింది అనే ఉద్దేశంతో మున్నూరు కాపులంతా లైన్ కట్టింది మేము చెప్పినా కూడా వినలేదు ఇదంతా ప్రభంజనంలాగా జరుగుతున్నప్పుడు తలలు వండిన రాజకీయవేత్త మర్రి శశిధర్ రెడ్డి లాంటి వాడు వివేక్ లాంటి వాడు అరుణ లాంటిది తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బీజేపీలో పోయి జాయిన్ అయ్యారు ఎందుకైన్లు కేసీఆర్ను కొట్టగలిగేది బీజేపీ అనే ఒక మెసేజ్ ఇవ్వగలిగిండు కాంగ్రెస్ ఎక్కడో పోయింది కాంగ్రెస్ లీడర్ ఇంట్లోకి రావడం మొదలుపెట్టారు కింది కార్యకర్తల దగ్గర నుంచి ఒక ఆల్టర్నేటివ్గా ఎదుగుతున్న బీజేపీని బండి సంజయ్ని రాజకీయంగా దించేసి ఒక అంటే సౌమ్యుడు అగ్రెసివ్ కానీ కిషన్ రెడ్డికి ఇచ్చిండు పోనీ కిషన్ రెడ్డిని ఆయన ఫుల్ టైం పనిచేయడానికి మంత్రి పదవి తీసేయాలి కదా తీసేలేదు నువ్వు నీ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో పనిచూసుకోమని చెప్పిండు అంటే బీజేపీని ఎదుగుతున్న బీజేపీని తొక్కిపెట్టేసిండు మోడీ దానివల్ల ఏం జరిగింది ముఖాముఖి పోటీలు అయినాయి రాజకీయాలలో ఎప్పుడు కూడా ఐదు పదేళ్ళు పనిచేసిన తర్వాత యాంటీకమెన్సీ ఉంటుంది ముఖాముఖి పోటీలో ఎంత యోధాన యోధులు కూడా గెలవలేడు ముఖాముఖి పోటీ రావడం వల్లనే కేసీఆర్ ఇవాళ ఓడిపోయాడు ఆయన తప్పులన్నీ ఉండొచ్చు ఎందుకు ఓడిచుకున్నాడు బీజేపీ తన తన ఇక లాజిక్ ఎక్కడ కేసీఆర్ రాజకీయ క్షేత్రంలోకి వెళ్ళి వైదొలిగి కదా ఇవాళ కేసీఆర్ ధైర్యం చేస్తాడో మహారాష్ట్ర పోవడానికి అన్ను మోడీ తనను తాను కీల్ చేసుకోవడం వల్ల కేసీఆర్ మీద ఎట్లా ఎఫెక్ట్ పడ్డది ఎప్పుడైతే బీజేపీ అనేది రాజకీయ క్షేత్రంలో మెల్లమెల్లగా పతనం అవుతూ వచ్చిందో ఏందంటే మోడీ ఆశించింది ఏంటి అంటే నాలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు మన ఎన్నికలు జరుగుతున్నాయి మోడీకి ఖచ్చితంగా తెలుసు ఆ మూడు రాష్ట్రాలు వస్తున్నాయని ఇది రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ వాళ్ళకు వస్తున్నాయనే సంగతి తెలుసు తెలంగాణ ఒకటి రాకపోతే ఏమవుతుంది ఇంకోటి పోనీ బండి సంజయ్ని ఎంత ఎంకరేజ్ చేసినా కూడా కేసీఆర్ను తట్టుకొని అధికారంలోకి బీజేపీ వస్తుంది ఇక్కడ రాదు వాళ్ళ వాళ్ళు ఒక మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి మూడు సంవత్సరాల నుంచి అమిత్ షా కొడుకు పర్యవేక్షణలో హైటెక్ సిటీలో ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ తీసుకొని రెండు మూడు వందల మందిని పెట్టి ఒక స్ట్రాటజీ ఒక సునీల్ కొనుగోలు కొనుగోలులాగా బాగా వర్క్ చేశారు ప్రతి కాన్స్టిట్యువెన్సీలా వారం వారం చేంజ్ అవుతున్న రిపోర్ట్స్ కూడా వాళ్ళకి పంపించారు ఏం చేసినా కూడా ముప్పై సీట్ల కంటే ఎక్కువ కాంపిటీషన్ ఇచ్చే పరిస్థితి మోడీకి కనబడలే ఓన్లీ థర్టీ ఫైవ్ సీట్స్ అంటే థర్టీ ఫైవ్ సీట్స్తో అధికారంలోకి వస్తాం మనం డ్రాము కాంగ్రెస్తో కలవలేం బీఆర్ఎస్తో కలవలేము కాబట్టి ఇది బాగాలేదు కేసీఆర్ను రాజకీయ క్షేత్రంలోకి వెళ్ళి పంపించాలి రెండు ప్రయోజనాలు ఆయనకు ఒకటి కేసీఆర్ను రాజకీయ క్షేత్రంలోకి వెళ్ళి పంపిస్తే ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్తో ముఖాముఖి పోటీ ఉంటుంది కాంగ్రెస్ ఐదేళ్ల కంటే ఎక్కువ ఉండదనే సంగతి మోడీకి తెలుసు కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామనేది ఒకటి రెండవది ఏంటంటే ఈయన దేశవ్యాప్తంగా తిరగకుండా చెక్ పెట్టాలి మోడీకి ఎదురు తిరిగిన వాళ్ళకి ఎవరికి ఆయన ఇదే గతిపడుతుంది అనేది ఆయన ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు మిగతా చీఫ్ మినిస్టర్లకు పర్ఫెక్ట్గా ఇచ్చిండో నితీష్ కుమార్ ఆ బుట్టలో పడ్డాడు లేకపోతే నితీష్ ఎందుకు బ్యాక్ వెళ్ళిపోతాడు దేశానికి ప్రధాని కావాలనుకున్నాడు నితీష్ మోడీకి పోటీకి వచ్చినప్పుడు కేసీఆర్ ఎప్పుడైతే ఇట్లా జరిగిందో అందరు లాలు కానీ ఇప్పుడు అఖిలేష్ కూడా ఆలోచనలో పడ్డాడు మాయావతి అయితే టోటల్గా సైలెంట్ అయిపోయింది ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఇక్కడ బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు లేకుండా చేసిండు అంటే మోడీకున్న ఆ రాజకీయం ఏదైతే ఉన్నదో ఇవాళ కేసీఆర్ను దేశవ్యాప్తంగా ఎదుగుదామనుకున్న కేసీఆర్ను ఇవాళ రాష్ట్రంలోనే కట్టడి చేసి మళ్ళీ ఐదేళ్ళు ఇక్కడే కొట్టుకుంటాడు చేశాడు అది మోడీ వ్యూహం అది జరిగింది అయితే దానివల్ల లాభం ఎట్లా జరిగింది కాంగ్రెస్కు అని అంటే ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ మోడీ మాట్లాడుకొని చేసింది కాదు ఈ కాన్స్పరసీ తెలంగాణలో తను రాకపోయినా పర్లేదు కేసీఆర్ రావద్దనుకున్నాడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోడీకి నష్టం లేదు కాంగ్రెస్ ఇంక ఇరవై ఏళ్ళైనా అధికారంలోకి రాలేదు నిజంగా సంతోషించే మొదటి మనిషిని నేను ఎందుకు ఒకవేళ కనుక బీజేపీని రాకుండా కాంగ్రెస్ నిలువరించగలిగితే నా ఓటు కాంగ్రెస్కి వేస్తా ఎందుకంటే ఇలా బీజేపీ దేశానికి పట్టిన పెద్ద శని ఆ దేశానికి పట్టిన ఆ శనిని వదిలించడంలో కాంగ్రెస్ కనుక సక్సెస్ అయితే అభినందించామని నేను కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ ఎవరన్నా అనకపోయినా వాళ్ళకి ఇన్ని కుట్రలు కుతంత్రాలు మోడీ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నది ఉండవు అంత డెవలప్ చేయకపోవచ్చు మోడీ అనుకున్నట్టుగా ఎకానమీని కానీ మిగతా వాటిని కానీ చేయకపోవచ్చు కానీ కాంగ్రెస్ ఒక రకమైన పాలనను మనకు చూపెట్టింది అందులో వెసులుబాటు ఉంది ఒక పెద్ద తీవ్రమైన హాని మనకేం లేదు దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఇవాళ రెండే జాతీయ పార్టీలు ఏ పార్టీని ప్రిఫర్ చేస్తా ఉన్నప్పుడు బీజేపీ రాకుండా ఆపే ఏ పార్టీ అని నేను ప్రిఫర్ చేస్తాను అవకాశం ఒక్క కాంగ్రెస్కే ఉంది ఒక ఇండియా కూటమికే ఉంది కేసీఆర్ కనుక ఇండియా కూటమితో కొనసాగి ఉంటే ఇంకో తీరు ఉండేది ఆయన ఎప్పుడైతే కొనసాగలేదో తన త్రెట్గా తయారైండో తనను అవమానించిండో భాష ప్రకారం కానీ ఆయన వచ్చినప్పుడు కలవకపోవడం కానీ ఇట్లాంటి వాటి వల్ల మోడీ టార్గెట్ చేసి ముఖాముఖి పోటీలు ఉండేటట్టు చేశాడు ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉన్నదో అక్కడ బీజేపీ ఒక బలహీనమైన క్యాండిడేట్ పెట్టడమే కాకుండా కనీసం ప్రచారానికి కూడా మోడీ రాలేదు ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరిగింది వాళ్ళకు ఉన్నది కేవలం ఒక రెండు ప్యాకెట్లలోనే ఉన్నది అటు ఆదిలాబాద్ నిజామాబాద్ బెల్ట్ పక్కా చేసుకోగలిగింది ఆయన